చేసేవాళ్ళు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారని మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ తుడుం గణేష్ అన్నారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన సందర్భంగా మేడ్చల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు బాలింతలకు మరియు కరోనా టీకా వేసుకునేందుకు వచ్చిన వారికి తుడుం గణేష్ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తుడుం గణేష్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి మల్లారెడ్డి అనునిత్యం పాటు పడుతున్నారని గుర్తు చేశారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుండి ఎప్పటికప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారని వివరించారు. ఇలాంటి నాయకులు ఉంటే నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు బత్తుల శివకుమార్ యాదవ్, మర్రి శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ 10వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘు, 20వ వార్డు అధ్యక్షులు విక్రమరెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం 4వ వార్డు గణేష్ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం తుడుం గణేష్ 4వ వార్డు గణేష్ గారు ఆధ్వర్యంలో మేడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరియు మంత్రి మల్లారెడ్డి గారి బర్త్డే సందర్భంగా గణేష్ గారు పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 10వ వార్డు ప్రెసిడెంటు, 20వ వార్డు ప్రెసిడెంటు శైలేందర్, వైస్ ప్రెసిడెంటు వారు రమేష్ వైస్ ప్రెసిడెంట్ గారు పాల్గొనడం, విక్రమరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. మల్లారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో బాలింతలకు మరియు డెలివరీ అమ్మాయిలకు పనులు పంపిణీ చేయడం జరిగింది. మల్లారెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్ని మరిన్ని జరిపించింది జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ మంత్రివర్యులు, గౌరవనీయులు శ్యామపురం మల్లారెడ్డి గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు ప్లస్ రోగులకు, ఇక్కడ సహాయకులకు, డాక్టర్లకు, ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి, నర్స్కి, అందరికీ ఈరోజు బర్త్డే సందర్భంగా పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం రోజు 24 గంటలు పనిచేస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు మంత్రి మల్లారెడ్డి గారికి నుండు నిరేళ్లు ఆశీర్వదించి ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నాము. మంత్రి మల్లారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేడ్చల్ మున్సిపల్లో కాకుండా కాన్స్టిట్యూన్సీలో రోగులకు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అక్కడక్కడ మా కార్యకర్తలు, మా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వాళ్ళు సహాయం చేయడం జరుగుతున్నది. ఈరోజు మేడ్చల్ మున్సిపాలిటీలో మంత్రి మల్లారెడ్డి జన్మదిన సందర్భంగా ఈ హాస్పిటల్లో రోగులకు కానీ, సిబ్బందికి కానీ, ఇక్కడున్న నర్సులకు కానీ మంత్రి మల్లారెడ్డి పుట్టినరోజు సందర్భంగా పళ్ళ పంపిణీ చేయడం జరిగింది.